టమాటో ఒక రెండు రోజులు ఇది కాగానే ఎక్కడో ఒక వీడియో రాగానే ఇమీడియట్ రియాక్ట్ అయ్యి దాన్ని ఎంతైనా సరే తీసి పంపాలని ఆయన ట్రై చేశారు. ఫస్ట్ ఒక 200 టన్నులతో మొదలు మళ్ళీ 800 టన్నులు కూడా తీశారు. తర్వాత ప్రైస్ కొంచెం పెరిగింది, స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వెన్షన్ ఆపారు. దీన్ని బయటకు మూవ్ చేయడం కష్టంగా ఉంది అరటి, లోకల్ కన్జంప్షన్ పెంచ. ఇదే కాకుండా ఫ్యూచర్లో ఏ ఫ్రూట్ అయినా సరే కన్జంప్షన్ ఎక్కడైతే పండుతుందో అక్కడ కూడా ఇంకొక ఏరియాలో కన్జంప్షన్ ఉంటుంది, మిగిలిన చోట ఉంటుంది. కాబట్టి స్టేట్లో వితిన్ ది స్టేట్ కన్జంప్షన్ పెంచడం ఎట్లా అనే దాంతో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి కింద ఐకేపీ వీళ్ళను డాక్రా మహిళలను వీళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో పాటు అక్కడ నుంచి వచ్చిన ఐడియానే ఇప్పుడు జనతా బజార్లనే ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించింది. ఎందుకు వైనాట్ వీ హ్యావ్ చిన్న ఫ్రీజర్లో ఇవి పెట్టి ఆక్వా ప్రోడక్ట్స్ మిగిలిన ఇన్ని ఇన్ని లక్షల టన్నులు వచ్చి అవి బయటికి పోకపోతే ఎక్స్పోర్ట్స్ ఇది అయిపోతే పెరిగిస్తాయి, ఒక పక్క వాటికి డిమాండ్ ఇక్కడే ఉంటుంది. వై డోంట్ వీ ట్రై దీన్ని ఈ రెండింటినీ మీట్ చేయడానికి, కన్జ్యూమర్ ఉన్నాడు, ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతున్నవన్నీ పక్కకు మూవ్ చేసి స్టేట్లోనే కన్జంప్షన్ ఎట్లా పెంచాలనే ఆలోచన నుంచి వచ్చింది ఈ ఐడియాలు వచ్చాయి. ఇవి ఇంకా ఎవాల్వ్ అవుతాయి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్గా వైఎస్ఆర్సిపిఐ అధ్యక్షుడుగా పార్టీ మేము ముందు నుంచి ప్రజలకు అంకితమైన పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టినప్పటి నుంచి ఆలోచిస్తున్నది ఒకటే, శాచురేషన్ బేసిస్ మీద అందరికీ సహాయం చేయడం, అభివృద్ధి అన్నిటికంటే ముందు ఎట్లా తీసుకెళ్ళాలి, పర్చేజింగ్ కెపాసిటీ ఎట్లా పెంచాలి. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చినందువల్లనే అలాగే వృద్ధులు అసహాయులు నిస్సహాయులు వీళ్ళందరికీ హెల్ప్ ఎట్లా చేయాలి, సంక్షేమ ఫలాలకు నేరుగా ప్రజలకు డోర్ స్టెప్స్ దగ్గర అందించాలి, ఇవన్నీ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటున్నందువల్లే వీటికి సంబంధించి ఆయనకు స్పష్టత ఉన్నందువల్లే ఆయన వచ్చిన స్పష్టత కింద తనతో తోడుగా నిలిచిన అధికార యంత్రాంగానికి అధికారులకు ఆయన ఎక్కించగలిగినందువల్లే ఈరోజు కరోనా వచ్చినా కూడా దాన్ని ఎలాంటి ఇది లేకుండా నిబ్బరంగా ఎదుర్కోగలుగుతున్నాం. దానికి అవసరమైన రకంగా పూర్తిగా సమాయత్తమై దాని మీద పోరాటం చేయగలుగుతున్నాం. ఇది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ మార్చి 10 నుంచి మొన్నటి వరకు ఒక సంవత్సరం క్రితం వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాయకుడు, ఆయన హైదరాబాద్లో కొత్తగా జూమ్ టెక్నాలజీ ఏదో వచ్చింది దాని ద్వారా పంపిస్తున్న వీడియో ద్వారా అందరికీ మీడియా కూడా ఎక్కడ మర్చిపోతుందో అనుకొని రోజు సందేశాలు ఇది ఇవ్వడం అందరం గమనిస్తున్నాం. అది పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఈరోజు కూడా ఆయన అలాంటిదే మధ్యలో ఉత్తరాలు రాస్తున్నారు. ఏదైనా ఒకటి చేసేసరికి ఒక కొత్త ఐడియా ఒక ప్రపోజ్ చేసేసరికి కొత్త ఆలోచన లేదా ఇక్కడ సిస్టంలో లోపం ఉంది స్పెసిఫిక్ ఇదన్నా చూపగలగాలి. ఇంతవరకు ఆయన చేసిన దాంట్లో ఒక్కటి కూడా దానికి దాన్ని ఏమంటారు నిజానికి దగ్గరగా కాదు, ఆమడ దూరంలో కూడా లేదు, అన్నీ అవాస్తవాలే. ఈరోజు కూడా అలాగే అన్నారు. ఇప్పటి నుంచి ముందు నుంచి గమనిస్తే టెస్టింగ్లో మనం వెనకబడినాం, టెస్టింగ్లో వెనకబడినాం అందువల్లే మీరు చేయలేకుండా అన్నారు. టెస్టింగుల్లో ఎక్కడ వెనకబడినారు, సర్వేలెన్స్లో ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు 3 విడతలు సర్వేలు ఫస్ట్ జరిగింది కాక సీరియస్ ఏర్పాట్లు చేసుకుంటూ 3 విడతలు సర్వేలు ఇప్పటికి జరిగాయి. 34,000 మందో 33,000 చిల్లర ఎంతమందో ఇప్పటికీ కరోనా వైరస్ కాదు దగ్గోల్ జలుబు ఏదన్నా లక్షణం ఉన్న వాళ్ళని చూస్తే అందులో 24,000 మంది దాకా మెడికల్ ఆఫీసర్లు ఇమ్మీడియట్ చెకప్ చేశారు, చేసి ఇవన్నీ కాదని మిగిలిన 9,000ను చెక్ చేయమన్నారు, టెస్ట్ చేయమన్నారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు మొత్తం 34,000 చేయండి, 9,000 చేయండి, మిగిలినవి చేయండి, ఆ తర్వాత మిగిలినవి అసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్ ఏమి కనపడినవి ఎక్కడన్నా ఉండి ఇదైతే, ఎందుకంటే ఫస్ట్ కాంటాక్ట్ పోయి వచ్చిన వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయారు, ఢిల్లీ బ్యాచ్ వాళ్ళు అయిపోయారు, వాళ్ళ టెస్ట్ అయ్యే వాళ్ళు తీసుకున్నారు, మిగిలిన వాళ్ళు క్వారంటైన్లో ఉన్నారు, వాళ్ళ ఫస్ట్ కాంటాక్ట్ సెకండ్ కాంటాక్ట్ కూడా అవుతుంది. కాబట్టి నెక్స్ట్ స్ట్రాటజీలో ఇట్లా పోదాం అనేది ఒక డెసిషన్. వాటితో పాటు అక్కడ వీళ్ళందరినీ టెస్ట్ చేయడానికి కింద మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి నుంచి కూడా ఏర్పాటు జరిగిపోయింది. ఒక డెసిషన్తో రాష్ట్రం మొత్తం మీద పిహెచ్సీలన్నీ యాక్టివేట్ అయ్యి
ఇంటింటి నుంచి సేకరించిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక్కరోజు రెండు రోజుల్లోనే ఇదంతా చేయగలుగుతున్నారు. ఇంతటి ఎఫిషియెంట్గా సిస్టమ్ నడుస్తుంది. అలాగే టెస్టులు, ఈరోజు అడిగాను నాకు అనుమానం వచ్చి మొత్తం ఏం మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాము. మనం నిన్న 2000 చేశారంట టెస్టులు. ముందు 100, 200, 300 నుంచి పెరుక్కుంటూ ఒక 10 రోజులుగా అయితే 1000 దగ్గర 800 నుంచి 1000 చేస్తున్నారు. ఇప్పుడు 2000 చేశారు, కానీ 1000 నార్మల్ అవుతుంది. టెస్టుల గురించి చూస్తే దేశమంతా కలిసి 15,000 టెస్టులు అయినాయి. ఇప్పటికి దేశమంతా మొత్తం కలిసి కంట్రీ అంతా 15,000 జరిగితే పర్ డే చేయగలిగినది ఉంటే ఆంధ్రప్రదేశ్ 1000 టెస్టులు చేస్తుంది. అవసరాన్ని బట్టి 2000 కూడా చేశాం నిన్న. అంటే 1000, 1500 ఎన్ని అవసరాలు అన్నీ చేయగలుగుతున్నాం. అలాగే నాకు గుర్తుండి 4 ల్యాబ్స్ ముందుండేటి, ఇప్పుడు ఇంకో 3-4 పెంచారు. ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజెస్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫస్టే ఎందుకు లేవు, ఎవరికి లేవు ల్యాబ్స్? ఇవి ఎందుకంటే దీనికి అవసరమైన ల్యాబ్ ఎవరి దగ్గర లేదు, దీనికి అవసరమైన మాస్కులు ఎవరి దగ్గర లేవు, దీనికి అవసరమైన ఎక్విప్మెంట్ ఎవరికి లేదు. అంతకున్నది ఎయిడ్స్కి సంబంధించిన ఉండేట, వాటి కొన్ని పెట్టుకున్నారు. ఇది మొదలైనాకనే ఇవి కలెక్షన్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈరోజు కూడా పీపీఈలు, మాస్కులు 100,000 పైగా ఉన్నాయి, స్టాక్ ఉన్నాయి. కింద ఎవరికి వాళ్ళకి ఇస్తున్నారు జరుగుతున్నాయి. ఎక్కడ అసలు చిన్నపాటి పొరపాటు కూడా జరగలేదు. పైగా వీలైతే రేట్లు కూడా ఇవ్వమన్నాను, అవి కూడా రేపు రిలీజ్ చేస్తాం. రేపే ఉండవు. మిగిలిన స్టేట్స్తో పోలిస్తే 4 రూపాయలు తక్కువకే ప్రొక్యూర్మెంట్ జరిగింది. టెండర్లు పిలిచారు, మిగిలిన దాంట్లో అయినా ఎక్కువ కాదు తక్కువ పెట్టి గుండె మీద చేసుకొని చెప్పమనండి టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఆ వాళ్ళ హయాంలో ఏ రోజన్నా ఆ ప్రైస్ చూసి మొత్తం తీస్తే తెలుస్తుంది. 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ పెట్టింటారు కానీ కాసుకంటే తక్కువకి వచ్చిన సందర్భం అయితే లేదు. ఇంత క్రైసిస్లో కూడా ఎక్కడ ఇది మిస్ కాకుండా రెండో సైడ్ ఇది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అఫీషియల్స్. నాయకుడు క్లారిటీ ఉంటే, ముఖ్యమంత్రి గారికి స్పష్టత ఉంటే కింద ఫాలో అయ్యే వాళ్ళకు కూడా అది వస్తుంది ఏం చేయాలనేది. మనం గందరగోళం ఉండే, మనం వేరే విషపు ఆలోచనలో తలకాయలో ఉండి మనం ఇదిగా ఉంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీకు పక్కన ఉంటారు. మిగిలిన వాళ్ళు మనకెందుకు చేసిన పని చేసుకొని పోతామని అనుకుంటారు. ఇన్నాళ్ళు మీరు అది చేస్తున్నారు వచ్చారు. సో టెస్ట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏం మరీ కావాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీడియా కూడా, మీ మీడియా ఒప్పుకోదు కానీ జాతీయ మీడియా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్, మిగిలిన వాటిలో ఉన్న 2-3 స్టేట్స్లో ఇది కూడా అప్రమత్తంగా ఉంది, ఎప్పటికప్పుడు కట్టడి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని వాళ్ళు గుర్తించారు. అయినా ప్రభుత్వంలో ప్రజలు నిన్ను, మమ్మల్ని గుర్తించే, జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించే ఎన్నుకున్నారు. రోజు ఈ గుర్తింపులు మాకు అవసరం లే, మీలాంటి వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ, మీకు ఎప్పుడు ఏమవుతుందో మీ అస్తిత్వం మీదే నీకు అనుమానం. మీరు స్ట్రైట్ లైన్లో రాలా, ప్రజల నుంచి వచ్చింటే ఇలాంటి రోజువారీ భయాలు ఉండవు. ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఎక్కడ పోయి ఇవి బయటకు వచ్చి చెప్పట్లా, చూడు నేను ఎంత గొప్పలు చేశానని చెప్పట్లా, మామూలు చెప్పమని అడగట్లా, వీనివల్ల చెప్పాల్సి వస్తుంది. మనం పని చేస్తాము, పనిచేసి మన మీద ప్రజలు పెట్టిన బాధ్యత ఎట్లా నిర్వర్తిద్దామనేది ఆయన చూస్తున్నారు. మీరు వచ్చి దాంట్లో ఏమేమి ఎట్లా వెతకాలా, ఏమేమి ఇది చేయాలా అని అంటున్నారు. పైగా ఇప్పుడు అంటే ఎవరు, జనం కూడా అసహించుకుంటారు, చేదరించుకుంటారు కాబట్టి. ఒక పక్క ఏమో ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం, మాట్లాడేది మొత్తం రాజకీయం కాక ఏముంది ఆయన మాట్లాడింది. పైగా బడాయి కన్నా ఒక ఇది ఉండాలి, ప్రధానమంత్రికి ఈయన సలహా ఇచ్చాయంట. రెడ్ జోను, గ్రీన్ జోన్ ఇవన్నీ దానికి హద్దు పద్దు లేనంత బడాయితనం. పైగా దానికి ఇంటర్నేషనల్కి సంబంధించి అంతర్జాతీయ ఒకటి గ్లోబల్ ఇదేదో పెట్టారని. సరే ఆయన ఏం పైత్యాలు ఉన్నా ఆయన ఏమైనా చేసుకోవచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మా ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఆయన పాయింట్అవుట్ చేసేప్పుడు ఫ్యాక్ట్స్ ఉంటే చెప్పచ్చు. ఈ రోజుకైనా ఎప్పుడైనా సరే కావాలంటే స్టాటిస్టిక్స్ అన్నీ రిలీజ్ చేస్తాం. కంట్రీ మొత్తం మీద అవసరాన్ని, దెర్ ఈజ్ నో పాయింట్ 50 టెస్టులు 60 టెస్టులు ఎక్కువ చేసో 100,000కు 50 ఏం స్టాండర్డ్, దానికి 100 100,000కు 200 అంటే సరిపోతుందా? 300 చేయకూడదా? 100,000 చేస్తే, మిలియన్కు మిలియన్ చేస్తే బెస్ట్. కానీ చేసినా కూడా అప్పుడు బయటపడాలన్న ఇది లేదు దాంట్లో. ఇది అంతుపట్టు అనేది బయటపడుతుందో లేదో తెలియదు, ఏ రోజు బయటపడుతుందో తెలియదు. అన్ని ఒకవేళ చేయాలనుకున్నా ప్రపంచంలో అన్నీ పెట్టిన ఉదగర కష్టము. పైగా ఫ్యాక్టరీలు ఎక్కడా నడవట్లేదు, ఇది క్రైసిస్.
ఉన్నదాంతో సర్దుకుంటూ పెంచుకుంటూ పోవాలి. పెంచేటప్పుడు ఎక్కడ అవసరమో అక్కడ వాడాలి, అనవసరమైన యూసేజ్ తగ్గించాలి, ఇవి చేయాలి. దాంట్లో మేము ఎప్పుడు ముందు ఉంటున్నాం. తర్వాత ఈయన సంబంధించినంతవరకు ఇంకా రెండు మూడు కూడా కామెంట్ చేశారు, వాటి మీద కూడా చెప్పక తప్పదు. ఏదంటే ఒకటి, అఖిలపక్ష సమావేశం గురించి ఆయన అన్నారు. అఖిలపక్ష సమావేశం అనేది మామూలుగా ఏదైనా మేజర్ కెలామిటీ ఏమైనా జరిగినట్టు చేయాలి, ఒకటి. రెండవది, అందులోనూ వివరణ అడిగితే బాగుంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఏ రోజన రియల్ అవసరం ఉన్నవి, నేమ్ ఎనీథింగ్, ఒక రాజధాని విషయం కానీ, ఒక క్రైసిస్ కానీ, అగ్రికల్చర్ క్రైసిస్ కానీ, కరువులు వరుసగా వస్తే కానీ, ఏ రోజన మీ 67 మంది డైరెక్టు లేదు మిగిలిన వాళ్ళని కలుపుకున్న అపోజిషన్ పిలిచి చెప్పడానికి డిస్కస్ చేశాడు, స్పెషల్ స్టేటస్ మీద కానీ ఏదైనా, అసలు ఆయనకు హక్కు ఉందా దాని గురించి అడిగే హక్కు? ఈ పర్టికులర్ క్రైసిస్ కరోనా అనేది వీలైనంతవరకు పొలిటికల్ ఇంటర్వెన్షన్ తగ్గించాల్సింది. మేము కూడా ఈ పార్టీ పరంగా ఏం చేసుకోవట్లేదు దీని మీద, ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ శాసనసభలో పిలిచి ఏదో చేద్దామని, అట్లా అఫీషియల్స్ను వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దామని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు కూడా దాని మీదే ఉన్నారు, ప్రధానమైన దృష్టి పెట్టి. సో ఇక్కడికి వచ్చి అఖిల కృష్ణ చర్చించాలంటే పోనీ ఈయనేమైనా రహస్యంగా దాచుకున్న అభిప్రాయాలు ఏమి లేవు కదా, పద్దెనిమిది లేచిన సాయంత్రం వరకు ఏం మాట్లాడుతున్నారో అందరూ తెలిసింది. ఈయన తలలో ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఆలోచనలు ఉన్నాయో, ఏమేమి చెప్పాలనుకుంటారో, ఎట్లెట్లు తిట్టాలనుకుంటారో, ఏమేమి విమర్శలు చేయాలనుకుంటారో, ఏమేమి అర్థం లేని ఆరోపణలు చేయాలనుకుంటారు, అవన్నీ ఏ రోజుకు ఆ రోజు చుట్టా ఆయనే విప్తాడు. ఓ పక్క ఇదిగా, రెండవది ఇంకా లేదా ఆయన వెంబడి ఇద్దరు ముగ్గురు తానంటే తందాన అనేవాళ్ళు పార్టీలో ఇవన్నా ఉన్నాయి. ఈయన ఏదనుకుంటే స్ట్రాటజిక్గా టాక్టికల్గా ఈయన చేయడం కంటే వాళ్ళతో చేయిస్తే బాగుంటుందంటే వాళ్ళతో లెటర్లు రాయిస్తుంటారు. అలాంటి తాన తందాన అనే నాయకులు పార్టీలో అవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళ దగ్గర అభిప్రాయం తీసుకోవడం అంటే అది అసలు ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నాం మేము. నువ్వు ఏ రోజన కల్చర్ పాటించింటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు నువ్వు వేసే విత్తనమే రేపు వస్తుందని. ఆ రోజు ఈయన మర్యాదగా ప్రతిపక్షాన్ని గుర్తించి, ప్రతిపక్షాలను గుర్తించి ఎప్పటికప్పుడు తీసుకుంటే ఆ కల్చర్ ఫాలో కాకుండా ఎందుకుంటారు ఎవరైనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినా గొప్పని చాటడానికి మీ మీడియా ఉంది. మీరు అపోజిషన్లోనే మీరే అధికారంలో ఉన్నట్టు ఒక భ్రమ మీ క్రియేట్ చేసుకుంటే దాన్ని ఎత్తడానికే అదే మీడియా ఉంది. మీకు అది సరిపోతుంది, మీ ప్రపంచంలో మీరున్నారు దానికి సంబంధించినంతవరకు. మళ్ళీ ఎన్నికల గురించి, అది కూడా ఎవరో కొన్ని టీవీల్లో వస్తుందంటే దాని గురించి అంత, అసలు నిజానికి కరోనా ఇది మొదలైన తర్వాత, ఈ క్రైసిస్ మొదలైన తర్వాత నార్మల్ జరగాల్సిన కొన్ని చిన్న చిన్న పనులు, మేజర్ ప్రాజెక్టులు పెట్టుకునే హౌస్ సైట్స్ లాంటివి ఇట్లాంటివి కొంత వర్క్స్ జరగాల్సినవి, రొటీన్ వర్క్స్ వీటి మీద తప్ప ఎన్నికల గురించి ఊరికే ఆలోచనే లేదు. మళ్ళీ వాళ్ళు ఎవరో లెటర్లు పెట్టి వీళ్ళు పంచుతున్నారు కూరగాయలు వంకాయలు ఇవి పంచుతున్నారు, కూరగాయలు ఇస్తున్నారు, ఫోటోలు ఇస్తున్నారు, డబ్బులు వాళ్ళ చేతితో ఇస్తున్నారని ఇచ్చి దానికి హడావుడే పాత ఎన్నికల కమిషనర్ చేస్తే తప్ప మాకైతే ముఖ్యమంత్రి గారి తలలో కూడా ఈ ఆలోచనే లేదు. ఎంతసేపు ఉన్నా ముందు దీని నుంచి గండం నుంచి గట్టెక్కడమనే ఉంది, అది ఎవరికి లేదు. ఆయన కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ ఎప్పుడు ఎప్పుడు అంటే ఎప్పుడైనా సరే, ఎందుకంటే దాని పని అది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటే దానికి వేరే పని ఏముంది, ఎన్నికలు ఎప్పుడన్నా వస్తే దానికి సిద్ధమై ఉండడం. కరోనా అయిపోయాక ఇప్పుడు ఎన్నికలు అయినా మనం రెడీగా ఉందామని ఆయన ఎవరు అంటే దాన్ని పట్టుకుని ఎన్నికలు ఇప్పుడు వస్తాయని, ఎన్నికల మీద రాజకీయాలు మా దృష్టి అని, ఎవరు తలకాయ ఉండే ఎవరు మాట్లాడే మాట్లాడినది. జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలు ఎలా జరగాలనో అలాగే జరపాలంటున్నారు ముఖ్యమంత్రి గారు. అందుకోసమే ఆయన ఎక్కడ ఆయన ఇంటర్వ్యూన్ కాలేదు. ముందు మనకు ఆ దశ వరకు నడిచినప్పుడు కూడా పార్టీలో మేమందరం ఇదేయాము, కింద ఫీల్డ్ క్షేత్రస్థాయిలో నాయకులు వాళ్ళు చేశారు, కానీ అధ్యక్షుడిగా కానీ ఇంకోటి కానీ చంద్రబాబు నాయుడు గారు ఊరేగినట్టు ఈయన అక్కడ తిరగలేదు, ఉపదేశాలు సందేశాలు ఇవ్వలేదు, ఛాలెంజ్లు చేయలేదు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు, ఈ క్రైసిస్ వచ్చాక ఆ రోజు కూడా మేము క్వశ్చన్ చేసింది, ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ చేసిందంటే అలా నిర్ణయం తీసుకోవడం మీద, మీకు సొంత యంత్రాంగం లేని ఎలక్షన్ కమిషన్ మీరు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అయ్యి తీసుకోవాల్సిన డెసిషన్ ఏకపక్షంగా రహస్యంగా ఈవెన్ మీడియాతో పాటే మిగిలిన అందరికీ తెలిసేట్టుగా కనీసం ఆ కమిషన్ కార్యదర్శి కూడా తెలియకుండా నోట్స్ రాసుకొని వచ్చి అక్కడే సైన్ చేసి ఇవ్వడం అనే దాంట్లో కుట్ర ఉంది. ఆయన లక్షణంగా డిస్కస్ చేస్తే స్టేట్ ఏమనేదో అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం లే, డీజీపీ కానీ మిగిలిన వాళ్ళు కానీ చీఫ్ సెక్రటరీ అందరితో కూర్చొని డిస్కస్ చేసి సిచ్యువేషన్ ఎట్లుంది, చేయగలమా లేదా, చేయలేము వద్దనుకుంటే వాయిదా పడేది, లేదనుకుంటే చేయగలము అని అనుకుంటే చేయగలమని అనేవాళ్ళు. దాంతో ఆయన డిఫర్ కావచ్చు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అది ఏమి చేయకపోవడం గురించి ఆయన క్వశ్చన్ చేసింది.
అంతే కానీ ఎలక్షన్ కమిషను ఎన్నికలు వాయిదా వేయకూడదు, అప్పుడే జరిగిపోవాలా? మాకు అప్పుడు కాదు, 2 నెలల తర్వాత జరిగినా మేమే స్వీప్ చేస్తాం తెలుసు. తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లి అప్పుడు జరిగినా అవుతాయి, ఎప్పుడు జరిగిన మీకు చేత కాక ఎక్కడెత్తిపోతామో అని 2018లో జరగాల్సిన ఎన్నికలను జరపక డిలే చేసుకుంటూ వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఏడు పంత ఇదంతా ఎవరు మీ వల్ల కదా వచ్చింది అది. సో మీరు మీరు లైబుల్, దీనికి మీరు ఆన్సరబుల్. అదంతా జనం మర్చిపోయినారు అనుకుంటే ఎట్లా? మాకు మాకు ఏమి ఎన్నికలు ఈ రోజు తెచ్చుకుంటే ఏముంది, మాకు 6 నెలల తర్వాత వస్తే ఏముంది, 6 నెలల క్రితం మేము అపోజిషన్లో వచ్చినప్పుడు కూడా స్వీప్ చేసేవాళ్ళం. మీరు భయపడినారు తెచ్చుకోవాలంటే, అప్పుడు అధికారంలోనేప్పుడు తీసుకురావాలంటే మీరు ఏమేమి భయపడినారో, మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో, మీకు ఏం కుట్రలు చేస్తారో, మీ ఏమి ఉన్నాయో అవన్నీ తీసి ఇప్పుడు మా మీద పడేసి వీటికి ఆన్సర్లు ఇవ్వండి అని మొదలు పెడుతున్నారు. సో ఆయన ఇన్ని లేఖలు రాస్తారో తెలియదు. ఇలాంటివి ప్రెస్లు అని చెప్పు జూమ్ టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ఏమేం చేస్తారో తెలియదు. కానీ ఆ సలహా అయితే నేను ఫీల్ అయ్యేది అయితే ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఆ వార్ధక్యం వల్ల వచ్చిన ఇది బాగా కనపడుతుందనే భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరీ ఎవరో బాగా వార్ధక్యంలో సెనిలిటీ అన్న అది వచ్చిన దీనివల్ల మాట్లాడుతున్నట్టే ఉంది. ఎప్పుడో గుర్తులు పాతవి ఉంటాయి, బాగా నేను బాగా బతికిన రోజు నేను నేను అవే గుర్తొస్తుంటాయి. ఇంకా రాలేనేమో ఆ స్టేజ్కి ఇది కూడా ఉంటుందేమో తెలియదు. లేకుంటే అది అంతగా చెప్పుకోవాల్సిన, ప్రధాని ఫోన్ చేశారు, నేను ప్రధానికి సలహాలు ఇచ్చాను, ఏమిస్తాను సలహాలు ప్రధాని గారికి? బహుశా మీరు ఇక్కడ ఉంటే మీరు ఇచ్చేవాళ్ళేమో తెలియదు సీఎం అంటే. మీరు సీఎం కాలేదు, మిమ్మల్ని తీసేశారు జనం, పక్కకు తప్పించారు, ఘోరంగా మిమ్మల్ని తీసి పక్కన పెట్టిన తర్వాత మీరు దానికి ట్యూన్ కావాలి. ఇప్పుడు అంతర్జాతీయం అంటున్నాడు కాబట్టి ఆయన రిటైర్ అయినా కావాలి, కొడుకు ఎలాగో చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు, ఆయనన్ను ఆయన్నే పెట్టేసి ఈయన రిటైర్ అయినా కావాలి, లేదా అదేదో ఆ పాలు వీళ్ళలాగా మేము దేశాలన్నీ తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తుంటా ఉంటారు, లేదా పెద్ద నాయకుడితో పోల్చుకుంటే క్లింటన్ లాంటి వాళ్ళు పోయి యూనివర్సిటీలు అక్కడ పోయి ఉపన్యాసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడగలను అంటున్నారు కాబట్టి అలాంటివి సస్టైనబిలిటీ మీదనో పెట్టి అలాంటివి పోయినా బాగానే ఉంటుంది. ఆ మేరకు మీడియా టైం కానీ ప్రభుత్వం టైం కానీ దాని మీద కాకుండా కన్స్ట్రక్టివ్ వర్క్ మీద దృష్టి పెట్టడానికి వీలవుతుందని చెప్తే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.